హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఒక రెండు రోజుల క్రితం ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు మరణించిన విషయం మనందరికీ తెలిసిందే అసలు ఆయన ఎవరు ఆయన జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఉద్యమంలోకి ఆయన ఎందుకు అడుగు పెట్టారు ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన సన్నిహితులు సింగర్ రైటర్ జంపన్న గారి మాటల ద్వారా మన మాటలు మనం ఆయన గురించి మొత్తం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఆయన చివరి రోజుల్లో ఆయన మరణిస్తున్న మరణిస్తున్నారని తెలిసి కూడా ఒక పాట రాసి పాడారు సోషల్ మీడియాలో ఆ సాంగ్ అంతా కూడా వినిపిస్తుంది అసలు ఏంటి సార్ గద్దరు చాలా కాలం నుంచి సంఘర్షణ పడుతున్న విషయాన్ని తను చనిపోయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని తెలిసి తెలిసిన తర్వాతనే తను తన సంఘర్షణ నుంచి ఒక గొప్ప పాట ఆ పాట అనేది అయిందో తన గురించి అనేది అక్కడ ఫస్ట్ అర్థం అవుతుంది అది మూగపోయిన గొంతులో రాగం ఎవరు తీసేద్దరు అనేది ఈ ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది ఆ చివరికి ఎండింగ్ పోయి వరకు మనం గమనిస్తే వాస్తవంగా ఆ పాట తన ఒక వ్యక్తి గురించి సంబంధించిన విషయం కాదు అది ఆ పాటలో చాలా నిగూఢమైన అర్థం అనేది దాగుంది అది ఆ నిగూఢ అర్థం ఏదైతుందో అది ఒక విప్లవోద్యమానికి సంబంధించింది ఒక గానం సంబంధించింది ఒక అమరవీరుల త్యాగాలను ఎత్తిపట్టడానికి సంబంధించిన విషయం అది ఈ ఇది ఏదైతుందో ఇందులో అంటే ఇది ఎవరు ఎవరు చేస్తారు అనేది ఉందో వాస్తవంగా అంటే తను ఒక రకంగా చెప్పాలనంటే తను ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా అమరవీరుల త్యాగాలని ఎత్తిపడుతూ కీర్తిస్తున్న విషయం అనేక సందర్భాలు కనపడుతుంది అంటే ఆయనే గద్దరు రెండు వేల పన్నెండులో మావోయిస్టు పార్టీకి దూరమైండు అనేదైతుందో తన రాజీనామా పత్రం ద్వారా తెలియజేసినప్పటికీ కానీ తన యొక్క ఆత్మ అనేది అయిందో మావోయిస్టు పార్టీకి సంబంధించిన వివిధ విషయాల నుంచి దూరం కాలే ఆయనే అంటే ఒకనాడు తుపాకులకెదురు నిలువరా తూటాల మాలేసుకొని నడువు అని చెప్పి చెప్పిన పాటలు అనేకంగా ఉన్నాయి నక్సల్ వరి బిడ్డలు త్యాగాల గుర్తులమన్నాడు అయితే అంత సూటిగా అంత స్పష్టంగా తను మాట్లాడడం పాడడం అనేది లేదు లేదు అనేది అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటే ఓన్లీ రెండు వేల పన్నెండు మాత్రమే కాదు అసలు అంటే ఒక గీత రెండు వేల పన్నెండు ముందుకు ఒక గీత రెండు వేల పన్నెండు తర్వాత ఒక గీత అనేది అయితే ఉందో వాస్తవంగా చెప్పాలంటే తొంభై రెండు తర్వాత తొంభై మూడు తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించిన యొక్క నిర్బంధము అణచివేత నిషేధాల నుంచి మనం గమనిస్తే అంత ముందు పాడిన విధంగా మాట్లాడిన విధంగా ఎవరు మాట్లాడలేని పరిస్థితి పాడలేని పరిస్థితి అనేది అంటే బహిరంగంగా చేరని పరిస్థితి ఉన్నది అలాంటి పరిస్థితుల్లో కొద్దిమంది అతి తక్కువ మంది గద్దర్ లేదా రావు లేదా రావు కొద్ది మంది తప్ప పూర్తిగా ఆనాటి పీపుల్స్ నేటి మావోయిస్టు పార్టీ యొక్క సాయుధ రాజకీయాలని సాయుధ విప్లవాన్ని డైరెక్ట్గా మాట్లాడలేదు కూడా ఎవరు కొద్దిమంది అయితే ఆ తర్వాత నిర్బంధం నిషేధాలు అనేవి చాలా పెరిగినాయి తీవ్రమైనవి ఈ తీవ్రమైన అంటే రెండు వేల ఐదులో చర్చల కాలం వచ్చినప్పుడు కొద్ది కాలం మినాయించి అది కంటిన్యూగా కంటిన్యూగా నిర్బంధం నిషేధాలు అణచివేత్త బూటకం ఎన్కౌంటర్లు రకరకాల చట్టాల పేరు మీద జైళ్ళు అనేటి పోరాడుతున్న ప్రజల్ని ప్రశ్నించే ప్రజల్ని అణచేసిన చరిత్ర అనేది ఒకటి ఉన్నది ఆ చరిత్రలో ఆ చరిత్రలో రెండు వేల పన్నెండుకు ముందు కూడా నాకు తెలిసి అనేక సందర్భాల్లో అమరులు పార్టీలు అమరులు చనిపోతే శివాలయం వస్తే ఆ శవాల దగ్గరికి పోయే తను ఆ శివగానం చేశాడు పోలీసులు ఎన్ని ఆటంకాలు పరిచించినా ఎన్ని బెదిరించినా చంపుతావాపు అని చెప్పి చాలా ధైర్యంగా నిలదీసి అంటే గద్దరు వస్తేనే గద్దరు రాకుండా కూడా ప్రజలు వచ్చే పరిస్థితి కూడా లేదు గద్దరుకు తన ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ తన ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ అనేక మంది కంటిన్యూగా చనిపోతారు శవాలు వస్తున్నాయి ఆ శివాల కాడికి ఒక కాడికి పోయి ఒక కాడికి పోలేని పోకుంటూ ఉండలేను అన్నిటికీ పోవాలి అన్నిటికి రావాలి గద్దర్ రావాలన్నది వరవరూ పోయిండు మరికొంతమంది పోయారు కానీ అక్కడ గద్దర్ మాట్లాడిన మాట పాడిన పాట తిరిగి అంటే ఆ ప్రజలను ఒక నిరాశ ఒక అమరుడు చనిపోయినప్పుడు ఉండే నిరాశని లోపల ఉన్న వాళ్ళని తిరిగి గద్దర్ పాట వాళ్ళని నిలబెట్టింది ఆ నిలబెట్టడం అనేది ఏసిందో పార్టీ వైపు నిలబెట్టింది సాయుధ రాజకీయాల వైపు నిలబెట్టింది ఇవ్వాల ఇవాళ ఆంధ్ర తెలంగాణ లోపల కూడా ఇప్పటికీ ఇప్పటికీ పార్టీ అంటే అభిమానులు అనేక మంది ఉన్నారు లక్షలాది మంది ఉన్నారు ఈ లక్షలాది మంది ఈ ప్రజలు ఉండట్లు పట మాస్టు పార్టీ ఉండదనేది వేరు తన ప్రకటన ద్వారా తన ఆర్గం ద్వారా కానీ అంతకంటే ముఖ్యంగా నిత్యము వివిధ సందర్భాల్లో అమరవీరుల శివాల దగ్గర మాత్రమే కాదు అనేక సభలలో అనేక ఇంటర్వ్యూలో తన పాడుతున్న పాట అమరవీరుల గానం ఆ అమరవీరుల గానం అనేది సాయుధ విప్లవం ఈ దేశంలో దోపిడీ ఉండొద్దు అణచిపేత ఉండొద్దు వివక్షతలు ఉండొద్దు సమానం కావాలే మనుషులు సమానం కావాలని ఒక ఒక సోషలిస్ట్ చైతన్యం ఈ చైతన్యాన్ని తన గొప్పగా గద్దర్ వ్యక్తీకరించి ఇది రెండు వేల పన్నెండుకు ముందు అంటే రెండు వేల పన్నెండుకు ముందు వాస్తవంగా తెలంగాణ ఒక ప్రజా ఉద్యమం ఏదైందో ప్రత్యేక తెలంగాణ ప్రజా ఉద్యమం ఈ తెలంగాణలో అరవై తొమ్మిదిలో మొదలైంది అది మొదలైనప్పుడు కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వారు అధినేత వ్యవస్థాపక నాయకుడు మొట్టమొదటగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీగా ఓన్లీ వన్ అండ్ అండ్ ఓన్లీ కొండపల్ సీతరామయ్య తెలంగాణ సపోర్ట్ చేసి ఏ కమ్యూనిస్ట్ పార్టీలు ఏ ఏ సంస్థలు ఏ నక్స సంస్థలు సపోర్ట్ చేయలే ఓన్లీ కొండపల్ సీతరామయ్య సపోర్ట్ చేయడం వ్యాసం రాయడం దాంట్లో మనం పాల్గొవాలి అది మార్గానికి ఎట్లా అనుగుణంగా ఉంటది ఇది సరైన విషయాన్ని చాలా బలంగా కొండపల్ సీతరామయ్య ఆనాడు ఆనాడు తెలంగాణలో పీపుల్స్ వార్ అభిమానించే నక్సైట్ వాళ్ళు కూడా దాంట్లో పాల్గొన్నారు కొంతమేరకు దానిని ఆ కొనసాగింపులో భాగంగా తొంభై తర్వాత ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది అది మొదలైంది జయశంకర్ సార్ కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళు కంటిన్యూగా కొనసాగిస్తున్నది ఏదైతుందో దాని కొనసాగింపుగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో తిరిగి కమ్యూనిస్ట్ పార్టీలు అని అంటే ఒకటి పీపుల్స్ వార్ మరొకటి వీరన్న నాయకత్వంలో పుట్టిన జనశక్తి పార్టీ ఈ రెండు పార్టీలు తొంభై ఆరులో కొద్దిగా ఇంచుమించుకు అటు ఇటుగా ఉన్నప్పటికీ ఇక్కడ సభల ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పిలుపు తెలంగాణకు ప్రత్యేక తెలంగాణ అనేది ఉందో దానికోసం పోరాడాలి అదొక ప్రజాస్వామిక తెలంగాణ కావాలి అది దళిత భోజన తెలంగాణ కావాలని నినదించిన దాంట్లో కూడా వీర నాయకత్వంలో ఒకటి జరిగింది పీపుల్స్ వారి నాయకత్వంలో ఒకటి జరిగింది అది దానిలో గద్దర్ గద్దర్ పార్టీ చెప్పడానికంటే ముందు కూడా ఏంటంటే గద్దర్ తన యొక్క సొంత చొరవ తోటి కూడా ఆ సభలో పాల్గొన్న చరిత్ర ఒకటి ఉన్నది తొంభై ఆరులో దాని కొనసాగింపుగా తొంభై ఆరుల వరంగల్లో ఒక పెద్ద మహాసభ జరిగింది అది తెలంగాణ కోసం కాలుజీ నారాయణరావు పాల్గొన్నాడు వరవరావు పాల్గొన్నారు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు గద్దరు తెలంగాణ కోసం అక్కడ నినదించిండు పాడిండు మాట్లాడిండు అనేక సభలో పాల్గొన్నాడు కళాకారిణిగా బిల్లి లలిత తెలంగాణ కోసం ఆమె పాట పాడింది అలాంటి చరిత్ర నుంచి స్టార్ట్ అయింది గద్దర్ ఏదైతుందో ఆనాడు గద్దర్ తనొక విరస మెంబర్గా ఏఎల్ఆర్సి నాయకుడుగా మరొక తన గాయకుడుగా జన్నాట్య మండలి నిషేధించబడ్డ తర్వాత నిషేధించబడ్డప్పటికీ కూడా ఒక ముద్ర జన్నాట్య మండలి గాయకుడుగా ప్రజా గాయకుడుగా ప్రజాయుద్ధ నౌకగా తను పాటలు పాడడం మాట్లాడడం అంటే చేస్తున్న క్రమం అనేది ఇది కొనసాగుతూ ఉన్నది ఈ కొనసాగే క్రమంలో రెండు వేల ఐదు తర్వాత లేదా రెండు వేల మూడు నాలుగు ముందే తెలంగాణ జనసభ ఉందో జనసభను తిరిగి మళ్ళీ ప్రజా ఫ్రంట్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేది ఉందో తెలంగాణ జనసభను తెలంగాణ ప్రజా ఫ్రంట్ గా మార్చాలి దానికి కారణం తెలంగాణ జనసభ అంటేనే ఒక పీపుల్స్ వార్ ముద్రపడిన పరిస్థితి అనేక మంది అందులో బెల్లి లలిత ధర్మన్న ఐలన్న కనకాచారి అనేక మంది చనిపోయాడు చంపబడ్డాడు రాజ్యం చేత రాజ్యం తన కిరాయి మనుషుల ద్వారా చంపించిన చరిత్ర అనేది ఒకటి ఉన్నది అలాంటి పరిస్థితిలో జనసభ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించలేని కొనసాగుతున్నప్పటికీ కూడా అనేక పరిమితులకు లోనైన ఒక పరిస్థితి అనేది ఒకటి ఉన్నది అదేవిధంగా దాంట్లో కొన్ని రాజకీయ విషయాలు కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన ఒక ప్రత్యేక పరిస్థితి ఆ మార్పులు కూడా అంటే ఒక తెలంగాణ జనసభ దాంట్లో పూట కొన్ని నిర్ణయాలు తప్పుగా తప్పుగా అని అంటే తెలంగాణ జనసభ కోరుకున్నది ప్రజాస్వామిక తెలంగాణనే చనిపోయిన భూమయ్య గారి నాయకత్వంలో ఆకలి భూమయ్య గారి నాయకత్వంలో తెలంగాణ జనసభ తొంభై ఆరులో ఏర్పడింది అది ఐదు దాంట్లో కొన్ని ప్రశ్నలు తెలంగాణ జనసభ ఎన్నికలను బహిష్కరించాలనా పాల్గోవాలనా ఏంటిది ఎన్నికల బహిష్కరణ అంటేనే పీపుల్స్ వార్ ఆనాటి మా అంటే పీపుల్స్ వారు బహిష్కరించిన పద్ధతులే ఉన్నది కదా మావోయిస్టు పార్టీ చెప్పిన రాజకీయాన్ని తెలంగాణ జనసభ చెప్తుంది తెలంగాణ జనసభ చెప్తున్నప్పుడు ఇది ఇది మావోయిస్టే కదా ఇంకేమున్నది ఇందులో అని చెప్పి రాజ్యం వెంటబడుతున్నది ఇతరులు భయపడుతున్నారు తెలంగాణ జనసభ అంటే మావోయిస్ట్ పార్టీ కదా ఇంకేం ఎందుకు చేరాలే అలాగ పోతే నిర్బంధాలు జోయిలు ఎన్కౌంటర్లే కదా కాబట్టి అది అందరూ చేరలేని పరిస్థితి అలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజా ఫ్రెంట్ అనేది తెలంగాణ ప్రజా పెంట్ అది అంటే తెలంగాణ కోసం అంటే ఒక పీపుల్స్ ఆర్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అవగాహన మాత్రమే కాదు మావోయిస్ట్ పార్టీ నిర్ణయించిన వ్యక్తులు కాదు తెలంగాణ నిజాయితీగా ఆ ప్రజల యొక్క డిమాండ్లను అనుసరించి పోరాడే వాళ్ళు ఎవరైనప్పటికీ ఆ పోరాటం అనేది సాయుధ పోరాటం కాదు ఆ పోరాటం చట్టబద్ధ పద్ధతి లోపట ప్రజల్ని సంఘడితపరుస్తూ ఈ తెలంగాణ సాధింపు అనేది ఉందో తెలంగాణ సాధించబడుతుందా లేదా అనేది వేరు విషయం సాధించబడచ్చు సాధించబడకపోవచ్చు సాధించబడవడానికి ఉండే కారణాలు కూడా ఉన్నాయి కేంద్రం యొక్క రాజకీయాలు కేంద్ర పెత్తనం ఆంధ్ర పెట్టుబడిదారీలకు సంబంధించిన రాజకీయాలు వాళ్ళ పెత్తనం ఈ నేపథ్యంలో తెలంగాణ తిరిగి గతం లాగానే అనేక మంది పరిస్థితి ఉంటుంది అనే విషయం కూడా తెలుసు కాబట్టి అనిచేస్తారు అది ఏం జరుగుతుందో ఏం జరిగినప్పటికీ ప్రజల నినాదం అది ప్రజల యొక్క అభిప్రాయము ప్రజల అభిప్రాయం కమ్యూనిస్ట్ పార్టీ అవగాహన అంటే పీపుల్స్ వార్ సంబంధించిన సాయుధ రాజకీయాలు వేరు సాయుధంగా తెలంగాణ తేలేము ప్రజాస్వామిక తెలంగాణ తేలేము కానీ ప్రజల యొక్క నినాదంలో తను భాగం కావాలనేది పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన బలమైన సిద్ధాంతం అది ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనుకున్నప్పుడు మనం ఒక విశాల ప్రజారాసుల్ని మనం ఆర్గనైజ్ చేయాలి వాళ్ళు ఏ పార్టీ అనే కానీ ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఉండని జనశక్తి పార్టీ ఉండని లేదా ఇతర ప్రజా సంఘాల పూట ఒక ప్రజాస్వామిక వాదులుగా ఉండని వాళ్ళు ఎవరు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళని అందరినీ యునైట్ చేయాలి అనే ఒక ఒక బలమైన అవగాహన తోటి ఆ ఫ్రంట్ అనేది పెట్టబడింది ఆ ఫ్రంట్కు కూడా చర్చ అనేక రకాలు జరిగినాయి ఆ జరిగినప్పుడు దానికి గద్దర్ మాత్రమే సరైన వ్యక్తి గద్దర్ చైర్మన్ ఉండాలి గద్దర్ ఏదైతుందో నిర్మాణపరంగా గద్దర్ కు కొన్ని పరిమితులు ఉన్నాయి పార్టీకి తెలుసు నిర్మాణ పరిమితులు ఏంటి అనేది తనకు మ తెలుసు ఎందుకు పరిమితులు అంటే తన ఒక కళాకారుడుగా ఒక రచయితగా ఒక గాయకుడిగా తన యొక్క జీవితం మొత్తం అందులో ధర ప్రతి నిమిషం గారబోసి తను సిద్ధాంత రద్ధాంతాలతోటి అనేక చర్చలు చేయలే ఒక్క రాజ్యాంగం అంబేద్కర్ విషయాన్ని వదిలిస్తే ఆ విషయాన్ని తర్వాత మాట్లాడతాను కానీ మార్గాన్ని అర్థం చేసుకొని గొప్ప గొప్ప మేధావులు అనుకునే వాళ్ళకంటే ఎక్కువగా నేను చెప్పేది ఆ మేధావులు అర్థం చేసుకునడం అనేది ఒకటైపోయితే గద్దర్ అర్థం చేసుకునే తను అరిగించుకున్నాడు అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు ఆయన అరిగించుకోవడం తినడం ఒక్కటే సరిపోదు అది అరిగించుకోవాలి శరీరం తను అరిగించుకున్నాడు అరిగించుకున్నాడు కాబట్టే ఆ పాటలు తన మొత్తం డెబ్బై నాలుగు నుంచి ఒక ఒక ఈ ఐదు దశాబ్దాల యొక్క జీవితంలో గొప్ప గొప్ప పాటలు ఆ పాటలు అనేటివి తినయో ఆ పాటల్లో మర్జ్ ఉంది ఆ పాటల్లో పూట ప్రజల యొక్క బాధలు ఉన్నాయి వేదన ఉంది కసి ఉంది రౌద్రం ఉన్నది తిరుగుబాటు ఉన్నది వాళ్ళ ఆత్మలు ఉన్నాయి ప్రజల యొక్క ఆత్మలు ఉన్నాయి ఆత్ ఆత్మలతోటి గద్దరు సంభాషించిండు తను లీనమైండు మర్జానికి ప్రజల పోరాటానికి నిర్దిష్టమైన ఒక అన్వయం పని తన పాటల ద్వారా చెప్పిండీ ఆ పాటలు చెప్పడంలో పట గద్దరు డెబ్బై నాలుగులో కొండపల్లి సీతారామయ్య ద్వారా మొదటిసారిగా ఉస్మాని యూనివర్సిటీ క్యాంపస్ లో రంగుల కల డైరెక్టర్ ఎవరైతుండ్రో బి నరసింహరావు బి నరసింహరావు ద్వారా గద్దర్ కొండబోళ్ళ సీతారామయ్య పరిచయం బి నరసింహరావు కొండపల్లి సీతారామ్య పరిచయం కొండపల్లి సీతారామయ్య ఆనాడు పార్టీ లేదు కొద్దిమంది వ్యక్తులు ఆనాడు నక్జల్ బర్ సంబంధించి చారుమైనందర్ చనిపోయిన తర్వాత పార్టీ ముక్క చెక్కలైపోయింది గద్దర్ కొద్ది మంది వ్యక్తులను కలిసి పార్టీని ఆర్గనైజ్ చేసే క్రమంలో పి నర్సింగ్ ద్వారా ఆర్ట్ లవర్స్ ద్వారా గద్దర్ కొండపల్ సీతారామ దొరికింది ఆ గద్దర్ కొండపల్లి సీతారామయ్య యొక్క రాజకీయాల ప్రేరణ ఆ రాజకీయ ప్రేరణ ఆ ఆ రాజకీయాలు అర్థం చేసుకొని తను వాస్తవంగా గద్దరు చాలా సందర్భాలు చెప్పిండు గద్దర్ నువ్వేదో పెద్ద మురుస్తున్నావు నువ్వే గొప్ప నాయకుడు నువ్వు అని మురవకు అని చెప్పి తనకు తాను పాడుకుంటూ ప్రజలే చరిత్ర నిర్మాతలు తన ఒక గొప్ప గాయకుడు కావడానికి కారణం ఈ ప్రజలు తన తల్లి పార్టీ మావోయిస్ట్ పార్టీ తన తల్లి పార్టీ మావోయిస్ట్ పార్టీ అని చెప్పి నేను సగర్వంగా అనేక సందర్భాల్లో ఆయన చెప్పింది అనేక సందర్భాల్లో నా తల్లి పార్టీ మావోయిస్ట్ పార్టీ అన్నాడు నా ప్రజ నా తల్లి నా ప్రజలు అన్నాడు ఇది ఏదైతుందో కొన్నిసంద తప్పులు ఉండొచ్చు తప్పులు లేకుంటే ఏ మనుషులు లేరు ఒక్కొక్కసారి అహంబాబు ఉండొచ్చు ప్రిస్టేజ్ ఉండొచ్చు ప్రిస్టేజ్ లేని వాళ్ళు నాకు తెలిసి కమ్యూనిస్ట్ నాయకులు అనుకునే అనేక మందిలో పెద్ద నాయకుల లోపల కూడా లేని వాళ్ళు ఎవరు లేరు తక్కువనో ఎక్కువనో ఏదో ఉన్నది అది ఉన్నాయి చర్చించబడ్డప్పుడు చర్చించబడతాయి కానీ గద్దరు నిజమైన ప్రజా జీవితంలోపట అందరి మధ్యలోపట నలుగుతున్న మనిషి ఆ నలుగుతున్న మనిషి లోపల అనేకమైన ముఖాలు కనపడ్డాయి అనేది అవుతుందో వాస్తవమే కానీ ఆ ముఖాలు అనేటి అయితుందో తప్ప ఉప్ప ఆ ముఖాలకు సంబంధించిన తప్ప ఉప్పందో చాలా విషయాలు చర్చించవలసిన అవసరం ఉండదు గద్దర్ను గద్దర్ను చర్చించడం అంటే గద్దర్కి సంబంధించిన ముఖాలు ఏవైతున్నాయో ఇవాళ మనం చూసేది చిన్నజీయర్ కాడ కనపడవచ్చు లేకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాడ కనపడచ్చు లేకపోతే మరొక కాడ కనపడచ్చు ఇవన్నీ అసలు ముఖం ఏంటిది అసలు గద్దర్ సంబంధించిన అసలు ముఖాన్ని అర్థం చేసుకోవడం ఈ అసలు ముఖానికి ఈ ముఖాలకు ఉన్న సంబంధం ఏంటిదని అర్థం చేసుకోవడం అనేది అయితే ఇవాళ కీలకమైన ప్రశ్న నా దృష్టిలో గద్దర్ భారతదేశంలో మాత్రమే భారత ఆయన యొక్క రచనలు ఆయన యొక్క గానం ఆ గానంతో పాటు ఉండే అభినయం ఏదైతుందో అది మన ముందట ఒక విప్లవాన్ని సాక్షాత్కిం పరిచేస్తుంది విప్లవాన్ని అంటే విప్లవం అని అంటే ఒక రకంగా ఆయన జానపదం నుంచి లేదా శివతాండం నుంచి శివతాండవం నుంచి కూడా అది ఒక రకంగా ఆయన పాడే పాట మాట్లాడే మాట ఉరుము ఉరుముతుంది అది ఉప్పనే లేస్తుంది వసంత మేఘ గర్జన అవుతుంది అది ప్రజలను తన వ్యతిరేకులను సైతం కూడా ఒక్కసారి తమ ఆలోచింపజేస్తారు ఏంటిది అసలు విప్లవం ఏంటిది పాట ఏంటిది ప్రజలేంటిది అది ఆలోచింపజేస్తుంది శత్రువులు శత్రులు శత్రువుల ముందట పోయి తను శత్రు అభిమానుల ముంగట తన భావజాలానికి వ్యతిరేకమైన వాళ్ళ మధ్యలో పట కూడా తన పాట పాడి సాయి బాబా సన్నాయి బాబా అని పాట సాయి బాబా భక్తుల ముంగట పాడి అనేక మంది భక్తుల ముందట ధైర్యంగా లేదా ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాల అనేక కాలేజీల్లో ఏబీపీ బలమైంది ఆ బలమైన దానికి కాడ కూడా ఏంటంటే తను తను పాడినప్పుడు పిన్ రఫ్ సైలెంట్ ఎవరు కూడా గద్దరు దాంట్లో తిరిగి మరొకసారి తమ వర్గ దృక్పథాన్ని తమ ఏ వర్గం నుంచి వచ్చిండ్రు తమ ఏ సెక్షన్ నుంచి వచ్చిండ్రు ప్రజలంటే ఎవరు అనేది ఆలోచన చేసిందంటే గద్దరు చాలా ప్రముఖత ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేను గమనించింది గద్దర్ పైన నేను విమర్శ చేసి చనిపోయడానికంటే పదిహేను రోజుల ముందట ఇరవై రోజుల ముందట రాహుల్ గాంధీ ముత్తు పెట్టినప్పుడు నేను ఒక సీరియస్ గా పొలిటికల్ గా గద్దర్ రోటు మారింది రాంగ్ ఉంది అనేది మారాలే మార్చుకో ఇకనైనా మార్చుకో అనేది అయిందో నేను నేను రాసా పాటలకు ఆకరు పాటలు ఇన్న కొండబల్ సీతారామయ్య జైలు నుంచి బ్రేక్ అయిన తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితిలో పట నేను పీపుల్స్ ఆర్ పార్టీకి నేను ఆకర్షితులైన రాజకీయాల నుంచి ఈ రాజకీయాల రంగనాయకం రాసిన పెట్టుబడి అనే ఒక పరిచయం నుంచి కొండబల్ సీతారామయ్య తను హాస్పిటల్ నుంచి బ్రేక్ అయిన దాని నేను నేను ఆకర్షితులైన ఆ తర్వాత నేను గద్దరు బిరసం మీటింగ్లకు వివిధ మీటింగ్లకు అతి తక్కువ కళా మీటింగ్లకు హాజరైంది నేను గద్దరు బాణ్య పాటలు నక్జల్ బరి బిడ్డలు ఒక గుథ గిరాయ్పల్లి మృత వీరులకు సంబంధించిన ఇక్కడ నుంచి నేను అంచనా వేస్తున్నాను అంబేద్కర్ ను అర్థం చేసుకునే కడ గతంలోపట ఉన్న పొరపాట్లు ఈ దేశంలో అంబేద్కర్ ను అర్థం చేసుకునే కాడ వంద సంవత్సరాల నుంచి కూడా సరిగా అంచనాయలేదు అర్థం చేసుకోలేదు ఇప్పటికీ కూడా అది నేను మరో సందర్భంలో ఎవరేంటిదో నేను మాట్లాడుతా అంబేద్కర్ గురించి కానీ అంబేద్కర్ ను అంబేద్కర్ ఏ వర్గ ప్రతినిధి అనేది ఖచ్చితంగా స్వీకరించున్నప్పుడ ఏ కమ్యూనిస్ట్ పార్టీ చేయలేదు కొండబల్ సీతారామయ్య గుడి చూడ కొండబల్ సీతారామయ్య పీపుల్స్ వారి నుంచి పోవచ్చు కాక ఎందుకు పోయింది అన్న చరిత్ర వేరు కానీ కొండబల్ సీతారామయ్య లేకపోతే పీపుల్స్ వారి పార్టీ లేదు నక్సల్ బరికి సంబంధించిన ఒక గొప్ప ఉద్యమం కామె నిర్మాత ఆ నిర్మాత చేసిన మంచి ఉన్నాయి కొన్ని ముఖ్యమైన లోపాలు కూడా ఉన్నాయి ఈ లోపాలను పైన అనేకమైన చర్చలు వాదాలు దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొండపల్లి సీతారామయ్య చార్మందర్ సపోర్ట్ చేయడమే కాదు సపోర్ట్ చేస్తూ క్రమంగా ఆ లోపాలను సమీక్షిస్తూ పార్టీ నిర్మించిన చరిత్ర కొండపల్లి సీతారామయ్య ఆ చరిత్ర నుంచి పుట్టింది పీపుల్స్ వార్ పార్టీ పీపుల్స్ వార్ పార్టీ ఇవాళటి కూడా చెప్పుకునే అనేక విషయాలకు కొండపల్లి సీతారామయ్య రాసిన అనేక వ్యాసాలు సిద్ధాంత గ్రంథాలు చాలా కీలకమైనవి ఇప్పటికి కొన్ని విషయాలు మార్పులు చేసుకున్నది డెవలప్ చేసుకున్నది వేరు అయితే అలాంటి కొండపల్లి సీతారామయ్య చాలా ఎవరు సొంతం చేసుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ నుంచి దూరం కావచ్చు కానీ బూర్జా వ్యవస్థను సపోర్ట్ చేయలేదు కమ్యూనిస్టుల ఐక్యతను కోరుకున్నాడు తన రాజకీయ విభేదాల పట ఏముంది అనేది వేరు ఆయన యొక్క మనసు ఆలోచన కమ్యూనిజం తప్ప మరొకటి పీడిత ప్రజలకు సంబంధించిన యొక్క వాళ్ళ రాజ్యం పీడిత ప్రజల యొక్క దృక్పథం కలిగి ఉన్నది కామరెడ్ కొండపల్లి సీతారామయ్య తన చివరి నిమిషంలో తన అనారోగ్యంతో పార్కింగ్ సన్స్ వ్యాధి తోటి జ్ఞాపక శక్తి కోల్పోయి మీటింగ్ లో పది నిమిషాలు కూర్చోలేని ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఆ సందర్భంగా వచ్చిన ఒక సంక్షోభం ఆ నేపథ్యంలో పుట్టు పార్టీకి దూరమైన వ్యక్తి పైన ఆ వ్యక్తిని సొంతం చేసుకోలేని జోహాలు అర్పించలేని విప్లవోద్యమ బలహీనని గమనిస్తుండండి ఆ కొండ ఎవరు నేను బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలు ఎదుర్కొన్నాను ఇక్కడ నుంచి నేను ఆలోచిస్తాను గద్దర్ గద్దర్ కు సంబంధించి ఏతుందో రెండు వేల పన్నెండులో దూరమైన తర్వాత ఎందుకు దూరమైండు ఏంటిది రాజకీయం తర్వాత మాట్లాడతాను కానీ పన్నెండు తర్వాత నుండి ఇప్పటి వరకు తను కొనసాగించిన రాజకీయ కార్యాచరణ అనేది అయితే ఆ కార్యాచరణ మన కంటికి వెంటనే సడన్ గా కనపడేది చంద్రబాబుతోటి కవుగలింత రాజీ రాహుల్ గాంధీతోటి ముద్దు చినజీయర్ స్వామికి సంబంధించిన యొక్క అది గుడులు ఇవి హైలైట్ అవుతాయి మీడియాలో హైలైట్ అయి నిరంతరం చర్చించబడతాయి వాస్తవంగా ఆయన మొత్తం ఈ కాలంలో ఒక పది సంవత్సరాల పైగా ఈ కాలంలోపట తీరిక లేకుండా గద్దర్ ఇంట్లే తిండి ఎక్కడ తింటాడు ఎప్పుడు తింటాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పడుకుంటాడో తన చేతిలో పెన్ను కాగితం పట్టుకొని నిరంతరం కూడా తన పాట పాడిన ఇప్పుడు చిత్ తన చిత్తు కాయ లక్షలున్నాయి ఈ చిత్తు కాగితం ఎవరు రాస్తారు ఎవరు ఎవరు చేస్తారు ఇంట్లో విమలక్క చాలా సపోర్ట్ చేసింది భార్య విమలక్క సపోర్ట్ చేసినది అయితేందో డెబ్బై నాలుగు నుండి గద్దర్ వెంట ఉండి అన్ని రకాల మద్దతు చేసింది విమ్మలక్క గనక పాత్ర లేకపోతే గద్దరు ఉంటాడు కాదు ఎవరు ఉండలేరు ఏ భర్త అసాధ్యం కాదు అన్ని రకాల మద్దతు ఇబ్బందులు ఉన్నా గద్దరు బై యూజీ ఉన్నా దూరమైనా ఎక్కడున్నా తన చిత్రం విసలు పడ్డాడు కేసులు అయినాయి జైలు అయినాయి కాల్పులైనాయి వాటన్నిటి మధ్యలో పట అనేకమైన రకరకాల విమర్శలు రకరకాల వేధింపులు అనేక వాటి మధ్యలో ఆ కుటుంబం నిలిచింది అలాంటి పరిస్థితి మధ్యలో పట కూడా వాటన్నిటి మధ్యలో గద్దరు యొక్క ఏదైతే రాజకీయ జీవితం ఆ రాజకీయ జీవితం రెండు పైన కొనసాగింది అది ఒకటి మార్గిజం వర్గ పోరాటాలు రెండు అంబేద్కర్ కులం ఈ రెండు రాజ్యాంగం ఇవి ఏవైతున్నాయో మేజర్ పార్ట్ మేజర్ పార్ట్ ఈ పది సంవత్సరాల కాలంలో కూడా మేజర్ పార్ట్ దాన్ని అంటుకొని ఉండదని ఘంటాపదంగా చెప్పగలను అనేక విషయాలను సమీక్షిస్తే నేను నేను నా విమర్శలో కంటే ఇరవై రోజుల ముందు నేను చేసుకున్నది కూడా ఉంది అది నేను ఈ సందర్భంగా నా ఆత్మ చాలా బాధపడుతున్నాను గద్దరితో నేను ముందు ఒక సందర్భంలో మాట్లాడాలనుకున్నా అది జరగలేదు సరిగా కానీ గదర్ నేను బలంగా చెప్పగలిగేంటే ఆయన పీడిత వర్గాల ప్రతినిధి ప్రజల మనిషి లక్ష సార్లు మాట్లాడగలుగుతా ప్రజల మనిషి ఆయనే పీడిత ప్రజల ప్రతినిధి ఆయన లోపల ఉన్నది వర్గ దృక్పథమే అది బూర్జువాల దృక్పథం కాదు ఈ బూర్జువా వ్యవస్థకు మద్దతుదారు ఎంత మాత్రం కాదని ఆయనకు అన్ని తెలుసు తెలిసి కూడా ఎందుకు చే ఎందుకు అక్కడ ఉన్నాయి అనేది అది చర్చ నేను జవాబు చెప్తాను కానీ ఆయనే పీడిత వర్గాల యొక్క నిజమైన ప్రతినిధి తప్ప నేను వేరే నేను భావించను అలాంటి ప్రతినిధి విషయంలో నేను తిరిగి నేను స్పందించడానికి నేను రివ్యూ రాసుకోవడానికి ఒక ఒక పీడిత వర్గాల ప్రతినిధిని బూర్జువా జమకట్టడం నేను ఏమాత్రం ఆమోదించను రాజకీయ విభేదాలు ఉండొచ్చు కాక సిద్ధాంత విభేదాలు ఉండొచ్చు కాక లేదా ఆయన ఏ పార్టీలో ఉన్నడా లేనంత సంబంధం లేదు ఈ దేశంలో ఈ దేశంలో కమ్యూనిస్టు విప్లవ ఉద్యమం అనేసిందో వెనుకంజ ఎన్నడో పోయినది వంద సంవత్సరాల నుంచి గిరికీలు కొడుతున్నది లక్షలాది మంది భారతదేశంలోపట తమ స్వతంత్రంగా కమ్యూనిస్టు అభిమానులుగా తమకు తోచిన పద్ధతిలో స్వతంత్రంగా తమ తమ కార్యాచరణ చేస్తుండ్రు రాస్తుండ్రు పాడుతుండ్రు మాట్లాడుతుండ్రు వాళ్ళలోపట వర్గ దృక్పథం ఉంది కొన్ని ఉదారవాద దృక్పథం ఉండొచ్చుగాక ఉన్నప్పటికీ కూడా కమ్యూనిస్ట్ అభిమానానికి అంటిపెట్టుకొని వివిధ సందర్భాల తమ వర్గ దృక్పథం అనుసారంగా పనిచేస్తున్నారు వాళ్ళు అనేక లక్షలాది మంది ఉన్నారు ఆ లక్షలాది మంది లోపట గద్దరు చాలా కీలకమైనవి కాబట్టి అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తికి సంబంధించిన ఏదైనా ఆ వ్యక్తిగా ఒక శక్తి ఆ శక్తి ఈ దేశానికి కాదు ప్రపంచం ఒక విశ్వగాయకుడిగా ఆయన ఆయన రాసిన దాంట్లో తత్వశాస్త్రం ఉంది అర్థశాస్త్రం ఉంది మార్గం చెప్పిన సోషలిజం ఉంది మార్గం చెప్తున్న ఎత్తుగడ ఉన్నాయి శ్రామిక వర్గ ఎత్తుగడ ఉన్నాయి అంబేద్కరిజం ఉంది ఇప్పటి వరకు ఒక చెత్తగా బూర్జా వ్యవస్థకు మద్దతు చేయలేదు కాంగ్రెస్ పార్టీ సభ్యుడి కాదు ఏ పార్టీ సభ్యుడు కాదు ఆయనే ఏ పార్టీ సభ్యుడు కాలం కాబట్టి గద్దర్ ఏదైతుందో గద్దర్ సంబంధించింది చర్చ ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా గద్దరు ఎవరి ప్రతినిధి వాళ్ళు స్వీకరిస్తారు తప్పనిసరి దరి తిరుగుతుంది ఒకరు సర్టిఫికెట్లతో ఆయన జీవితం ముగించబడేది కదా ఆ సర్టిఫికెట్ నంది అవార్డులు ఆయన తిరస్కరించాడు